రాబోయే కాలంలో డేటా సైన్స్కి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి, ఏఐ టూల్స్కి ఫుల్ డిమాండ్ ఉంటుందని చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు. ఎస్, దట్ ఈస్ ట్రూ, ఫుల్ డిమాండ్ ఉంటుంది. కానీ టూల్స్కి డిమాండ్ ఉంటుంది. మీకు డిమాండ్ ఉంటుందా? మీకు డిమాండ్ ఉండాలి అంటే ఈ టూల్స్ మీద నేర్చుకోవడమే కాదు, ఆ టూల్స్ని ఎలా వాడాలో తెలియాలన్నమాట. ఎలా వాడాలో తెలియాలంటే ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే వర్డ్ చాలా పాపులర్, అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సెర్చెస్ అనేవి జరుగుతున్నాయి ప్రతిరోజు. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది సింపుల్గా చెప్పాలంటే చాలా ఈజీ, ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఎప్పుడు కాంప్లికేటెడ్, ఎప్పుడు ఈజీ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు ఒక సెంటెన్స్, ఇంగ్లీష్ సెంటెన్స్ ఒకటి రాశారు, మీకు ఆ సెంటెన్స్ అంత బాగా నచ్చలేదు, డిఫరెంట్ ఫార్మాట్లో అంటే డిఫరెంట్ సెంటెన్స్ మంచి బ్యూటిఫుల్ మీనింగ్ వచ్చేటట్లు మీరు అనుకుంటున్న విషయమే చాట్ జీపీటీ లాంటి టూల్స్కి, ఏఐ టూల్స్కి జస్ట్ టైప్ చేసి అడిగితే కనుక బ్యూటిఫుల్ సెంటెన్స్ని రీరైట్ చేసి చూపిస్తుంది. ఈ అడిగే పద్ధతి, అడిగే విధానం ఏదైతే ఉందో, కొన్నిసార్లు మీరు అడిగేటప్పుడు రీరైట్ అబోవ్ సెంటెన్స్ అని రాయొచ్చు, లేదా రీరైట్ అబోవ్ కాంటెక్స్ట్ అని రాయొచ్చు. ఇలా ఎలా మీరు రాస్తారు అనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది దాని అవుట్పుట్ అనేది. ఒక అవుట్పుట్ ఇచ్చింది, ఆ అవుట్పుట్ మీకు అంత నచ్చలేదు, నచ్చినప్పుడు ఈ అవుట్పుట్ అనేది అంత నచ్చలేదు, ఇంకా బెటర్ వన్ ఇస్తావా అని అడగొచ్చు. అంటే యు ఆర్ టాకింగ్ టు ఆన్ ఏఐ టూల్. ఏఐ టూల్తో, ఒక మనిషితో మీరు ఎప్పుడైతే ఎదుటి వ్యక్తితో మాట్లాడి మీకు కావలసిన విధంగా ఆన్సర్ వచ్చేటట్లు చేసుకుంటారో, మీరు అడిగే క్వశ్చన్స్ని రీరైట్ చేస్తారో, రీఫ్రేజ్ చేస్తారో, అంటే అడిగే క్వశ్చన్, ఎంపవరింగ్ క్వశ్చన్స్ అంటారు, ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారో దాన్ని బట్టే మీకు ఆన్సర్ అనేది వస్తుందన్నమాట. ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. అంటే ఒక సెంటెన్స్ని రీరైట్ చేయమని చెప్పడానికి కూడా చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ని వాడొచ్చు. లేదు అంటే కాంప్లికేటెడ్ అంటే పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ రాయటానికి కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వాడొచ్చు అన్నమాట. అంటే ఒక ఆఫీస్లో మీరు చేస్తున్న డే టు డే వర్క్లోనే చాలా 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 ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ని మీరు సింపుల్గా వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేస్తే హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ వెబ్ పేజెస్ ఓపెన్ అవుతాయి. ఆ థౌజండ్స్ ఆఫ్ వెబ్ పేజెస్లోంచి ఏది కరెక్ట్ మనం చూస్ చేసుకోవడం అనేది కొన్నిసార్లు కష్టం అవ్వచ్చు అనమాట. అంటే అక్కడ కూడా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ జరుగుతూనే ఉంటుంది. అంటే మీరు అడిగే క్వశ్చన్ బట్టే ఆన్సర్ వస్తుంది గూగుల్లో కూడా, బట్ మల్టిపుల్ ఆన్సర్స్ వస్తాయి. ఇక్కడ చాట్ జీపీటీలో కానీ లేదంటే గూగుల్ బార్డ్లో కానీ మీరు ఇచ్చిన క్వశ్చన్కి ఒకే ఒక ఆన్సర్ వస్తుంది, ప్రిసైజ్ ఆన్సర్ వస్తుంది అనమాట. అంటే ప్రాపర్ ఆన్సర్ వస్తుంది. ఆ ప్రాపర్ ఆన్సర్ రావటానికి మీరు అడిగే క్వశ్చన్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ఇలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే అది ఏ ఇండస్ట్రీ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో కానివ్వండి, లేదంటే ఒక ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, యు టేక్ ఎనీ ఆర్గనైజేషన్ ఇన్ ద కంపెనీ, ఎన్నో సమస్యలు ఉంటాయి, డే టు డే సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నిటికీ కూడా ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ని యూజ్ చేసి ఆన్సర్స్, సొల్యూషన్స్ని కనిపెట్టవచ్చు అనమాట. ఆ సొల్యూషన్ అగైన్ ఒక టెక్స్ట్ రూపంలో మీరు కనిపెడతారా, లేదా ఒక ప్రోగ్రామ్ అంటే ఒక కోడ్ జనరేట్ చేసి ఆటోమేట్ చేసి సొల్యూషన్ కనిపెడతారా, దట్ ఈస్ అప్ టు యూ అగైన్. అంటే అగైన్ మాన్యువల్గా ఎందుకు పనిచేయాలి, నేను ఆటోమేట్ చేస్తాను అనుకుంటే గనక, మీకు కొద్దో గొప్ప ప్రోగ్రామింగ్ స్కిల్స్ ఉండుంటే గనక ఆ స్కిల్స్ని యూజ్ చేసి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మీకు కోడ్ కావాలంటే ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో కోడ్ ఇస్తుందన్నమాట. అంటే పర్టికులర్ ప్రాబ్లమ్ని ఇచ్చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ నాకు పైథాన్ కోడ్ కావాలంటే పైథాన్ కోడ్ జనరేట్ చేసి పెడుతుంది, అలాగే పవర్షెల్ కమాండ్స్ కావాలంటే పవర్షెల్ కమాండ్స్ జనరేట్ చేసి పెడుతుంది, అలాగే జావా కోడ్ కావాలంటే జావా కోడ్ జనరేట్ చేసి పెడుతుంది, C++ కావాలంటే C++ కోడ్ జనరేట్ చేసి పెడుతుంది. ఒక్కసారి కోడ్ జనరేట్ అయిన తర్వాత ఆ కోడ్ మీకు ఎర్రర్ వస్తుంది అనుకోండి, అంటే కోడ్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు అనుకోండి, ఆ పర్టికులర్ ఎర్రర్ని అగైన్ టైప్ చేసి పైన ఇచ్చిన కోడ్ అనేది ప్రాపర్గా లేదు, ఆ కోడ్ని రీరైట్ చేసి ప్రాపర్ కోడ్ ఇస్తారా అంటే డెఫినెట్గా ఇంకో కోడు, లేదా ఆ కోడ్నే కొద్దిగా మోడిఫై చేసి ఇస్తుందన్నమాట. సో ఇలా మీరు ఆ టూల్లోనే, అంటే ఏఐ టూల్తోనే అన్ని పనులు చేయించవచ్చు. అంటే మీకు ఒక ఎంప్లాయీ లాగా అనమాట. అంటే మీరు అనుకుంటున్న విషయాన్ని
ఒక ఆటోమేటెడ్ టూల్ ని కనిపెట్టే దిశగా ఒక పెద్ద ప్రాజెక్ట్ ను కూడా మీరు చేయొచ్చు అన్నమాట. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మీద మంచి గ్రిప్ సాధించగలిగితే గనక ప్రతి ఒక్క పని చాలా సులభంగా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో అందుగురించి ఏం చెప్తున్నానంటే అవన్నీ చాలా పాపులరే, టూల్స్ అన్ని పాపులరే, ఇంకా రాబోయే తరంలో వీటికి డోకా ఉండదు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుతారు. కానీ మీరు సక్సెస్ అవ్వాలి అంటే గనక ఈ పర్టికులర్ టూల్స్ మీద అంటే వాటితో ఎలా పనిచేయించాలి అనేది నేర్చుకోగలిగితే డెఫినెట్గా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి జాబ్స్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఈ రోజుల్లో కుప్పలు కుప్పలు ఉన్నాయి. అంటే మీరు ప్రాబ్లంకి నేను సొల్యూషన్ ఇస్తాను అని కాన్ఫిడెంట్గా మీరు చెప్పగలగాలి. ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టగలను, చేయగలను, చేసి చూపిస్తానని చెప్తారో అప్పుడు మిమ్మల్ని జనాలు ఇష్టపడతారు, అంటే కంపెనీస్ ఇష్టపడతాయి అన్నమాట. ఎవరైతే ముందుకు వస్తారో అంటే స్టాండ్అవుట్ అవుతారో వాళ్ళనే చూజ్ చేస్తారు, వాళ్ళకే ఆ ప్రాజెక్ట్ ఇస్తారు, వాళ్ళతోనే ఆ పని చేయిస్తారు. సో దాట్ ఈరోజు స్టార్ట్ చేయండి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ నేర్చుకోవడానికి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక థమ్స్ అప్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను.